నా బంధువులే కానీ ఫ్రెండ్ సర్కిలే కానీ మండలాల్లో ఇంకో తెచ్చిన వారు ఎవరు చెప్పి నేను జగన్ ఒక వీడియో పెట్టింది నిద్ర విషయంలో కానీ విధుల విషయంలో కానీ వాళ్ళ బా తిక్క మీద ఉన్నారు టీఆర్ఎస్ అది కూడా ఇక్కడ ప్రెస్ లేదు కాబట్టి ఓపెన్ చెప్తున్నా వాళ్ళు తిక్క మీద ఉన్నారు కాబట్టి మీరు ఆలోచన చేసి ఏపీ ప్రయత్నం ఎవరు సక్సెస్ అయితేనే అనేది మనము ఆలోచన చేద్దాం అట్లాగే వాళ్ళ మీరు కూడా చెప్పండి నిన్న జగన్ వీడియో మీద నేను కూడా ఫార్వర్డ్ చేసిన చట్టసభలలో ఎట్లాగూ మీకు విలువనే తీయాలి మీకు అది తీయాలి హరీష్ రావు తగ్గిపోతే వ్యవస్థనే రద్దు చేస్తాను ఈ విషయం కూడా ప్రజలందరూ తీసుకుపోలేమని మన మనోజ్ చెప్పాలి ఇవాళ నిధులు కావాలా విధులు కావాలా చట్టసభలలో ఒక మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా పార్టీ ప్రశ్నలు పెట్టుకొని అన్న దామోదర నాయకత్వాన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మనం గెలిచే సీట్లు ఎక్కువ ఏమో ఏ జిల్లాలు అంటే మెదక్ జిల్లాలు సార్ ఎమ్మెల్సీ కూడా గెలిచిన తర్వాత అందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నందుక దామోదర రాజ్యాంగాన్ని మన జిల్లా వరకు మనం ఖచ్చితంగా జగన్న గారిని అమలు చేసినట్టయితే ఈ సీట్ ఖచ్చితంగా 100కి 100% గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా ఎదుటి పార్టీ వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కనుక సరే కొన్ని కష్టాలు ఉంటాయి మీకు ఇబ్బంది పెడుతున్నాం మేము ఇది పార్టీ ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇది ఎవరి తెలంగాణకు సంబంధించిన విషయం అందుకోసానికి మీరు పెద్ద మనసుతోని ఖచ్చితంగా ఈ పదిలో పెట్టే మీరు కష్టపడుతున్నారు మేము కూడా చూస్తున్నాం సార్ కొంతమంది ఫోన్ చేసినప్పుడు రాత్రి 1 గంటకు 12 గంటలకు కూడా 20 కాల్లు చేసిన సందర్భం ఉంది ఒకసారి నేను అనుకుంటుంటే జగన్ ఫోన్లు ఇవ్వడానంటే జగన్ నే 10 సార్లు 20 సార్లు చేసిన సందర్భం ఉంది సంగారెడ్డి జిల్లాలో మీరు తర్వాత అభినందన కష్టపడుతున్నారు మెదక్ తర్వాత ఇక్కడ కూడా అదే విధంగా మీరు దృష్టి మళ్ళిస్తే కొందరికి తరంగా కొన్ని రకాలుగా భరోసా ఇచ్చినట్టయితే నేను ఇప్పుడు రానని చెప్పడం జరిగిన తర్వాత మీరు కొంతమంది నాకున్న పరిచయం ద్వారా కొంతమంది అడిగినప్పుడు రాత్రి 12 గంటలకు కూడా జగన్ ఫోన్ చేసింది 10 సార్లు చేసాడు 15 సార్లు చేసాడు పైనకి నాకు అనిపించింది విచిత్రం అనిపించింది నిజంగా జగన్ 15 సార్లు చేసింది అంటే అంత కష్టపడుతుంది ఎక్సర్సైజ్ చేస్తుంది మేము కూడా మౌత్ టు మౌత్ కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా మీకు గెలిచే అవకాశం ఈ రోజు పార్టీకి ప్రతిష్టతో కూడుకున్నది కనుక మనం అందరం కూడా ఎంపీటీసిన తర్వాత నా వంతు తర్వాత నేనైతే కొద్దిగా తర్వాత కొన్ని విధానంటే కాలు ముక్కడానికి ఎంతో పోను పార్టీ కోసం ఇంకేం చేయడం కూడా ఎంతో పోను ఖచ్చితంగా మేము మా తాలూకులో 15 ఓట్లు ఉన్నాయి 15కి మేము 50 ఓట్లు ఫస్ట్ రోజు చెప్పినాం ఈ రోజు కూడా చెప్తున్నాం తర్వాత రాజిరెడ్డి గారు కానీ నేను కానీ రవీంద్ర రెడ్డి గారు కానీ అశోక్ గారి తర్వాత ఎంపీటీసీ గారు మా తాలూకులో ఖచ్చితంగా అన్న దామోదర నాయకత్వంలో ఖచ్చితంగా మేము భరోసా ఇస్తున్నాం 10 50 టార్గెట్ చేసుకున్నాం అటు ఇటు అందరూ అనుకోవచ్చు సార్ 15 ఉంటే 50 ఎట్లా సార్ ఖచ్చితంగా వస్తాయి మా దగ్గర 15కి 50 ఖచ్చితంగా వస్తాయి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మీ తర్వాత మీకు భరోసా ఇస్తున్నాం మాట ఇస్తున్నాం 50 కనుక తీసుకురాకపోతే మేము మరొకసారి తప్ప మేము ఈ స్టేజ్ మీద మాట్లాడతాం ఆ విధంగా అందరూ కూడా కృషి చేసి ప్రతి ప్రతిష్టకు పాల్పడతారని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రతిష్టను ఏ విధంగా అయితే కింది కోర్టులో గ్రాప్ మెదక్ జిల్లాదారని జరగాలని మెదక్ జిల్లాదార జరుగుతుందని ఆశిస్తూ ముగిస్తున్నారు జై జై కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం మన నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం పాక్షికంగా ఆంధ్ర నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు కౌన్సిలర్లకు మండల అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు ముఖ్యంగా వేదికను అలంకరించిన మా అన్న పెద్దన దామోదర రాజనరసింహ గారికి మరియు ఈరోజు మన అభ్యర్థి కౌన్సిలర్ ఆయన కౌన్సిలర్ కౌన్సిల్ వార్డ్ల ఒక కార్యాలయం
ग्राम पंचायत लगे एमपीटी असर कुर्चे कुर्चुने व्यक्ति दागे वाल खर्चना इन खर्च रेल ओट प्रतिनिधि दौर्भाग्यम पदवी में बाधपड़ तरण इध दौर्भाग्यम पदवी अंटे साक्षात आर्थिक शाख मंत्री हरीश रावल नी पदवे उन्ना नी को बजेटी महिला एमपी कपरच इध मन ऐडेंटाई अवसर हुई मैं मेरा अवसर हुई मन प्रति एमपीटी कौनसी मन कौनसी अभ्यर्थी मरी प्रजा प्रतिनिधि एमएलसी मन गेलिस्ते खचिता मन हकल कोसम को मन गौरव कोसम को मल अदे विधा सिंपल कौनसी सभ्युन तीर्मा पन चाल राष्ट्र को रेल पेंशन और एमपीटी की रिटायर्ड अन तरह दाटक मूड वेल ऐड पेंशन इवच्छा एमएलए को याबे वेल पेंशन रेल मूड वेल ओट प्रतिनिधि ईद पेंशन मन कौन गेलिस्ते मन मन तरफ मन कौन सभ्युटी मैं एमपीटी अदे विधा खचिता ग्राम पंचायती एमपीटी रूम इे आयन को चेर इे आयन सर्पंच तो पाट हक इनि मैं एमपीटी तरफ कौन मैं कौन सभ्य को मनमु मन पक् एमपीटी अरे ना टीआरएस लटरा नी ग्राम पंचायती कुर्टे सर्पंच चेरी चूदा आएमपीटी ने मन चेपाल अरे कौन सभ्य गे गेलिस्ते खचिता मन को रूम कोसम को आत्मगौरव कोसम को अदे विधा इंका इंत मुझे मंडल हेड क्वार्टर मुनपल कौनसीलर के अच्छे आये मुनपल पर्धि रेल जाग चाल मंदिर रिजर्वे गेल वाल पाप तिंता दुख मन करोना अनेक इबंध पड़ो मन ओट तो गेल शासन सभ्यु मन ओट तो गेल कौन सभ्यु కనీసం ఆ ఎంపీటీసీ కరోనాతో చచ్చిపోతే వచ్చి పలకరించిన పాపాన ముందు మరి ఈసారి అట్లుండదు కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మన కౌన్సిల్ సభ్యుల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్లో మనకు ఇంటి జాగ కోసము మున్సిపల్లో వార్డ్ కౌన్సిలర్కు ఒక ఇంటి జాగ కోసము కొట్లాడుతది మన హక్కుల కోసం కొట్లాడే కౌన్సిల్ రాజ్యాంగం ఎందుకు పెట్టింది టీచర్లకు కౌన్సిల్ పెట్టినప్పుడు మన స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు పెట్టిందంటే మన హక్కుల కోసం కొట్లాడుతది स्थाक शासन सब दगारे गेदी अंदर यानी प्राता संबंध प्रजाप्रतिनिधि एमपीटी ब्ला प्रेस मंडल कांग्रेस प्रेस सीनियर नायक मित्र इपड़ा वक्त माटात వాళ్ళ అనుభవాలు వారి ఆలోచనలు ముందుకు మనం ఎలా పోవాలి ఇలా మెదక్ జిల్లా లోకల్ వాడి ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవాలనేది వారి అనుభవంతో కూడిన ఆలోచనలు మనతో పంచుకున్నారు రాజకీయంలో అడదానంతోటి కొన్ని అంశాలు దృష్టికి తీసుకొస్తాను డబ్బు అనేది సర్వము కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత దిగజారిపోయిన రాజకీయాలు అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక ముఖ్యమంత్రికి ఒక స్టేచర్ లేదు ఒక కల్చర్ లేదు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ పార్టీయే కానీ కాంగ్రెసే కానీ టీడీపీ కానీ ఎవరే కానీ ముఖ్యమంత్రి అనేవాడు ఒక ఆదర్శవంతుడు కావాలి ఒక దార్శనికుడు కావాలి చరిత్రలో ముందుకు వెళ్ళిపోవాలి అని ఇంత గొప్ప నాయకుడు ఉంది మా రాష్ట్రానికి మా ప్రాంతాన్ని ఇంత గొప్పగా పరిపాలించాడు అలాంటి నాయకుల నుంచి భిన్నాము చూశాము కానీ ఒక దగ్గరబాజీ ఒక బట్టేబాజీ పుత్రులు చేస్తే అబద్ధాలు తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా మోసం చేయాలి యువతను ఏ రకంగా మోసం చేయాలి రైతులను ఏ రకంగా మోసం చేయాలి అబద్ధాలు ఏ రకంగా ఆడాలి ఈ రాష్ట్రాన్ని అప్పుల గుప్పిలకు ఏ రకంగా నెట్టుకుంటూ పోవాలి అని ముఖ్యమంత్రి జీవితంలో ఎవరు చూడలేదు ఇలాంటి ముఖ్యమంత్రి ఇక్కడ కొద్ది ఏళ్ళ మనలో పొరపాటు ఉన్నది రాజకీయ అవగాహన ఉందా లేదా అనే ప్రశ్న అయితే
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న 60 సంవత్సరాల పోరాటం మన తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ తెచ్చుకుంది. ఏవో అద్భుతాలు జరిగిపోతాయి, మన తలరాత మారిపోతుంది, సమాజం సమూలంగా మారిపోతుంది, అన్ని బాగైతే అనుకున్నాం. కానీ చివరికి 7.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో మనకు మిగిలింది 4 లక్షల కోట్ల రూపాయల అప్పు. మీరు ఒక చిన్న స్థాయి అధికారి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వారు కంప్లీట్లీ అవినీతి, సంపూర్ణంగా అవినీతి. అవినీతి అనేది చిన్న పదం కానీ ఇక్కడ జరుగుతున్నది దోపిడీ ధర. మనందరిపై బాధ్యత ఉంది, మనందరికీ బాధ్యత ఉన్నది. ఓ సర్పంచ్ కానీ, ఓ ఎంపీటీసీ కానీ, పోలీస్ యంత్రాన్ని కానీ వాడితే తెలంగాణ ఎక్కడ ధర్నా చౌతి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ధర్నాని గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, నిర్హార దీక్షను గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయంలో పోరాటాలను గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని దృష్టిలో పెట్టుకోండి, 10 రోజులు 15 రోజులు ఎక్కడ ఎంపీటీసీ ఏమున్నా మన కరుడు కట్టిన కాంగ్రెస్ ఎంపీటీసీ మనమందరం కలిసి కట్టుగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కలవకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడి ఉన్నారు. మన యొక్క కర్తవ్యం ఏంటంటే మనం మనందరినీ కలవాలి, ప్రజలే కానీ ఎంపీటీసీలే కానీ ఎవరినే కానీ కలవాలయ్యా. ఈ రకంగా తెలంగాణ ముందుకు పోతుంది కనుక మనం గుణపాఠం నేర్చాం. అది కూడా మెదక్ జిల్లా, మెదక్ జిల్లా అనేది ఇందిరాగాంధీ పోటీ చేసి ఎంపీగా గెలిచిన జిల్లా, మెదక్ జిల్లా అనేది ఎంతో మంది గొప్ప దార్శనికులు ఇచ్చిన జిల్లా. దురదృష్టం ఏంటంటే ఓ బట్టే వాళ్ళ ముఖ్యమంత్రి చేసిన జిల్లా ఒకటి. ఆ బట్టేవాళ్ళు ఏమన్నా పొద్దున్నారు మా జిల్లా అన్నా ఇలాంటి బట్టేవాళ్ళు లెక్కలు నడవవు. నేను గుణపాఠం నేర్పడం అనే విషయాన్ని మీరు మీకు సంబంధాలు ప్రతి ఎంపీటీసీ ప్రతి ఒక్కరు మాట్లాడి రేపు పొద్దున ఈరోజు తెలంగాణలో 2 జిల్లాలు ఖమ్మం ఒకటి మెదక్, 2 జిల్లా ఖమ్మం మెదక్. దీన్ని బట్టి మనం అర్థం కాదు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు అర్థం కాబట్టి ఈ కాంగ్రెస్ ఐక్యంగా ఉన్నది, బలంగా ఉన్నది, పోరాటానికి సిద్ధంగా రాబోయే కాలము రాబోయే పరిపాలన కాంగ్రెస్ పరిపాలన అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కలిసికట్టుగా ఏది ఉన్నా సంపూర్ణంగా మా వంతు సహకారం అనేది నేనే కానీ జగన్ గారి కానీ మా వంతు సహకారం ఉంటుంది. కానీ ఇది ఒక నాందీ పొట్టిన విజయానికి చెప్తుంది నాంది. ఎక్కడ కూడా అభద్రత ఆధారపడే అవసరం లేదు. రేపు రాబోయే కాలం ఈరోజు మనం చూస్తున్నాము ఏది మన ఏం పంటది వరి పంట గురించి నాకు చాలామంది రైతులు మిత్రులు అందరూ మాట్లాడుతున్నారు. కేంద్రం మీద నొక్కుతున్నాడు, కేంద్రంగా నెపంతో నొక్కుతున్నాడు, కానీ తన బాధ్యత ఇక్కడ కూడా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. దీన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే గడికి ఒక మాట, పూటకు ఒక మాట, నెలకు ఒక మాట. ఇది ముఖ్యమంత్రి నా ఇంత దిగజారిపోయిన ముఖ్యమంత్రి నా జీవితంలో 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు మనందరం కలిసి కట్టుగా రేపు పొద్దున మెదక్ జిల్లా స్థానిక సంస్థల్లో ఏడు కలిసి అభ్యర్థి జగ్గారె సతీమణి గారు, నిర్మల జగ్గారెడ్డి గారు అని మనందరం కలిసి మన వంతు కృషి అయ్యో మన 2 30 250 కాదు ఎక్కడెక్కడ మన సంబంధం. కానీ తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యము ప్రతిపక్షము స్వేచ్ఛ ఇలాంటి ఏ పదాలు లేవు, కేవలం కలవకుండా కుటుంబ పాలన అంటే ఒక ముఖ్యమంత్రి అహంకారం ఏ స్థాయికి పోయిందంటే సమాజం తెలంగాణ సమాజం ఎవరు పీక్కుంటారో పీక్కోమని చెప్పి నా స్టైల్లో నేను ఉంటాను, నా ఇష్టం నేను పరిపాలిస్తాను. హుజరాబాద్ ఒక మైలురాయి, బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది కాదు, సామాన్య ఓటరు విద్యావంతులు విద్యార్థులు సిద్ధాంతాలకు అతీతంగా ఒకటే సిద్ధాంతం, ఈ దుర్మార్గునికి మనం ఒక పాఠం నేర్పాలి. తెలంగాణ సమాజంలో అమాయకత్వం ఉండొచ్చు, కొద్దిగా మూర్ఖత్వం ఉండొచ్చు, అవివేకం ఉండొచ్చు, బోలాతనం ఉండొచ్చు, కానీ వండుకేస్తే పట్టుబడితే పాకరేసే శక్తి కూడా ఈ సమాజం. ఆ సందేశాన్ని హుజరాబాద్ మనకి ఇచ్చింది. 5000 కోట్ల రూపాయల ఖర్చు పథకాలే కానీ ఓట్ల కొనుగోలే కానీ 73 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో కనీ విని ఎరగని రీతిలో అక్కడ ఎన్నికలు జరిగాయి. పోలీస్ యంత్రాంగం కానీ
డబ్బే కానీ మద్యమే కానీ ఆయన ప్రజలు ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రికి గుణపాఠం నేర్పాలని నేర్పిర్రు. ఆ స్పందన అనేది ఆమె తెలంగాణలో రాబోతుంది భవిష్యత్తు. ఆ స్పందన అనేది తెలంగాణ రాబోతుంది, యావత్ రాష్ట్రంలో రాబోతుంది. మనము మన పార్టీ తరఫున మనం అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామంలో క్యాడర్ ఉండాలి, ప్రతి గ్రామంలో ఓటు బ్యాంక్ ఉండాలి. మన బాధ్యత ఏంటి అంటే, అయ్యా గత 60 సంవత్సరాలు మేము సేవ చేశాము ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి దార్శనికలు ఇచ్చాము, త్యాగమూర్తులను ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట ఇస్తే మాట మీద ఉండే సత్తా ధైర్యము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, జవాబుదారితనం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. తగులుబాజీ కాదు, మోసగాళ్ళు కాదు. తెలంగాణకు మాట ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మేము కష్టపోతాం రాయలసీమ అని చెప్పేసి, కానీ మాట ఇచ్చి మాట కట్టుకున్న ధైర్యము సత్తా చరిత్ర అనేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎంపీడీ వ్యవస్థని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోకల్ వాడల్స్ యొక్క హక్కులను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి సర్పంచ్కు 5 లక్షలు 10 లక్షలు 1 కోటి రూపాయలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోకల్ వాడల్స్ యొక్క హక్కులను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి సర్పంచ్కు 5 లక్షలు 10 లక్షలు 1 కోటి రూపాయలు జనాభా ప్రతిపాదన వస్తుంది అంటే అది కేవలం 72 రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారికి. మనమందరం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఎంపీటీసీలకు అర్థమవుతున్నది కాంగ్రెస్లే కానీ ఇతర ఎంపీటీసీలే కానీ మా గౌరవం ఉండదా? మీరు ప్రజాప్రతినిధులు, 3 గ్రామాలకు 2000 ఓట్లకు మీరు ప్రజాప్రతినిధులు. మాకు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ మేము, మాకు గౌరవం ఉండదా? మా పవర్స్ ఏంటి, మా పరపతి ఏంటి అనేది ఆవేదన ఉండదు. ఎంపీటీసీ ఎక్కడా గౌరవం ఉండదు. ఇదే సమయం మనం కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్ర సమైక్య మెదక్ జిల్లాలో జగన్ గారు చెప్పినట్టు గతంలో 8 సీట్లు ఎప్పుడు కాంగ్రెస్ ఈనాడు వరకు మీరు నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ పరిచయంలో కానీ ఆ జిల్లాల నాయకులను బట్టి మీరు నిర్ణయం తీసుకుని చెప్పి హైకమాండ్ చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదట క్యాండిడేట్ పైన భరోసా ఉండాలి, భరోసా ఉన్న క్యాండిడేట్ మనకు కావాలి. కూర్చున్నాం మాట్లాడుకున్నాం అలా ఎవరికి ఉంటాము నిర్ణయం చేయండి. చూడండి బాగు, ఈరోజు జగారెడ్డి గారి సభ్యులు బీసీసీ ప్రజల సంఘాన్ని మన కాంగ్రెస్. రెండవది ఏం చేద్దాము, ప్రతి ప్రాంతానికి పోతాము, మెదకే కానీ మెదకే కానీ నారాయణకేడే కానీ సిద్దిపేటే కానీ మన గజవేలే కానీ నర్సాపురే కానీ ప్రతి ప్రాంతానికి పోదాం, కూర్చుందాం, మన కార్యకర్తలతో మాట్లాడదాం, వారి ఆవేదనకు కానీ వారి ఆలోచనకు కానీ మనం మాట్లాడదాం, మనం షేర్ చేసుకుందాం. నిర్ణయం తీసుకుందాం. 232 ఓట్లు మనకు ఉన్నాయి, మనం ప్రయత్నం చేస్తాం, మన చరిత్ర ఉంది, మన నిబద్ధత ఉన్నది, మనం పిలుపునిస్తాం. అయ్యా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత పార్టీల కర్తవ్యం, ప్రతి ఒక్క పౌరులకు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఉంది. కనుక మీరందరూ కూడా ఆలోచన చేయండి, మీరు ఢిల్లీ పోతున్నారా క్యాంపులో, అస్సాం పోతున్నారా క్యాంపులో, మీరు బొంబాయి పోతున్నారా క్యాంపు, మీరు కశ్మీర్ పోతున్నారా క్యాంపుకు, ఆ డబ్బు అనేది 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదే ఈ కుటుంబము. ఈ డబ్బు ఎక్కడికి దోచుకుంటుంది, మోసపూర్తిగా దోచుకుంటుంది, ప్రాజెక్టుల ద్వారా దోచుకున్న డబ్బు, ధర్మీ ద్వారా దోచుకున్న డబ్బు, కరెంట్ ద్వారా దోచుకున్న డబ్బు, మిషన్ బహిరంగ ద్వారా దోచుకున్న డబ్బు. ఈ డబ్బు ఏంది, మన డబ్బు, తెలంగాణ సమాజం డబ్బు. ఈ ఖజానా తెలంగాణ ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వ ఖజానా, ప్రజల ఖజానా, కలవకుండా ఖజానా కాదు. ఏడిగిపోయినా దేశంలో ఏ ప్రాంతానికి పోయినా ఓటు వేసే రోజు మాత్రం తెలంగాణని, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, కాంగ్రెస్ చరిత్రని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎంపీటీ న్యాయంగా ఉంటాడనే అంశాన్ని నేను విశ్వసిస్తూ. నమస్కారం. దామోదర్ గారితో పాటు జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, అలాగే మిగతా సోదర జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్, ముఖ్యంగా మనము ఈ దామన్న గారిని, నేను కానీ, అలాగే తర్వాత మేమిద్దరు మాట్లాడుకున్న తర్వాత గీతారెడ్డి గారితో ఉన్న రామన్న చెప్పినప్పుడు నేను ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు అధ్యక్షులు తిరుపతి రెడ్డి కానీ లేదా ఇక్కడ నర్సారెడ్డి కానీ ఇట్లా ఒక అభిప్రాయం రావడం జరిగింది ఏంటంటే, ఏదైనప్పటికీ కూడా మనము ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ
ఇనానమస్ కావద్దు, మనం పోటీలో ఉండాలని ఒక రోజు ముందు అంటే గత కొంత నెల రోజుల నుంచి మనం పోటీలో ఉన్నాం. చివరి దశలో ఎవరన్నా వస్తే బాగుంటుందేమో అని చూసాము. ఇప్పుడు కొంతమంది వచ్చారు, అయినా స్పష్టత కొంత లేకపోవడం వల్ల లాస్ట్ మూమెంట్ దామన్న అనుకున్నది ఏంటంటే నిర్మలం పెడదాం, కొంత సేఫ్ కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది మన పని, అట్లా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మనము ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టిన తర్వాతనే టీఆర్ఎస్లో వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళ సంబంధ నాయకులకు ఫోన్ పోతున్నాం. లేకపోతే కోసం వాళ్ళకు ఫోన్ పోకుండా వచ్చి అంటే అన్నిటికంటే మేము మనం నిలబెట్టడానికి కారణం ఏంటంటే ఒక ఊపు, అంటే మనకున్నటువంటి 230 మంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లన్నీ కూడా మన ఓట్లు మనం వేసుకోవాలి. అదే మన బలము, అదే మన శక్తి. మనలో కూడా మన అభ్యర్థిని పెడితే మేము ఓట్లు వేసేవాళ్ళము కదా అనే ఒక ఫీలింగ్ కూడా అందరికీ ఉండే, దాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవడం జరిగింది. తీసుకొని మనము తమనే కూర్చొని ఈ అభ్యర్థిని పెట్టడం జరిగింది. సరే, మనము ఇప్పుడు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా ఈ 15 రోజులు వాడివేడిగా ఎన్నికలు జరుపుతాయి. మీడియా అటెన్షన్ కానీ లేకపోతే మనకున్న బలము బలమైన మీ నాయకత్వం కానీ రేపటి రోజున మన ఓటు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పార్టీకి మనం ఓటు వేసుకుందామనే ఒక అవకాశాన్ని ఇక్కడ మనం తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అంటే ఎవరికో వేయాల్సిన పరిస్థితి లేకుండా వేస్ట్ కాకుండా మన ఓటు కాంగ్రెస్ పార్టీ నాయకు ప్రజాప్రతినిధుల యొక్క ఓటు తెచ్చుకోవడం చర్చించి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అభ్యర్థి. కాబట్టి ఆ ఫీలింగ్ ఇక్కడ కూడా మీకు లేకుండా చేసినాం మొదటి. రెండవది కూడా మనం ఏంటంటే మనకు తెలుసు మనకున్నాయి 230 బహుశా బీజేపీకి 50, 60, 70 వాళ్ళకు ఉన్నాయి, మిగతా 700-800 ఓట్లు టీఆర్ఎస్ అయినా మనము మన ఉనికి ఆవిడ ఉంది మన దగ్గర. మనదేంటి, గత 10 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో మనం 10 సీట్లలో 8 సీట్లు కాంగ్రెస్ 10 ఉంది, టీఆర్ఎస్ 2 సీట్లే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో 8 సీట్లు టీఆర్ఎస్ అయింది, 2 ఏమో కాంగ్రెస్ ఉంది. 18కి వచ్చేసరికి 1 కాంగ్రెస్ అయింది, 9 వాళ్ళైంది, ఇప్పుడు 1 బీజేపీ రావడం వల్ల 8 అయింది. మొత్తం మీద ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్, అల్టిమేట్ ఎప్పుడు చూసినప్పుడు మనకు కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ ఉంది ఇటు చూసినప్పుడు. కాబట్టి రేపు ఈ ఎన్నికలు గెలుపుకోవడం మన పక్కన పెడితే ఈ ఎన్నిక రేపు వచ్చే జనరల్ ఎలక్షన్కి ఒక వాతావరణం క్రియేట్ చేస్తుంది. లోకల్ బాడీస్ మీరు ఎవరైతే ఉన్నారో మీకు మాకు ఒకసారి ఒక సమన్వయం ఒక కలయిక జరుగుతుంది ఈ సందర్భంతో. దట్ మేము దామన కానీ నేను కానీ ఇంకా గీతారెడ్డి గారు ఇంకా జిల్లా అధ్యక్షులు కానీ ఎవరైనా సరే బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ పార్టీ పట్ల మనకు ఒక మనము అంటే కింది స్థాయి ఎవరైతే మీరు ప్రజాప్రతినిధులు మీ అందరినీ కూడా ఒకసారి ఈ పేరు మీద ఎన్నిక ద్వారా కొంత 20 రోజులు మనం లైవ్లో ఉండడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మనం అంతా ఇప్పుడు లైవ్లో ఉన్నాం, ఇక స్టార్ట్ అయింది. అసలు మనం నామినేషన్ రోజు చూసినాం, వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా అందరూ షార్ట్ పీరియడ్ మనకి ఎంత గంటలే కదా సమయం, గంటలలో అందరూ చేరుకున్నారు, అంత గంటలలో చేరుకున్నారు. కాబట్టి ఇది ఎట్లా వచ్చింది, మనం ఒక నిర్ణయం అభ్యర్థి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లా రావడం జరుగుతుంది. కాబట్టి మనము తప్పకుండా మన ఓట్లు మనము వేసుకుంటాం. నా పిల్ల ఏంటంటే మీ అందరితో మన ఓట్లు మనం వేసుకుందాం. ఇది కాకుండా మొదటి మన ఓట్లు మనం వేసుకుందాము. వేసుకుంటూ మీకు బంధువుల పరంగా కానీ ఫ్రెండ్షిప్లో కానీ ఇంకే రకం చేస్తున్నారు. ఈరోజు హరీష్ రావు మనం కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాం కాబట్టి ఇప్పుడు గడప టీఆర్ఎస్ పార్టీ
తిరుగుతున్నది. బహుశా వాళ్ళకు కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సరే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి అయినా లీడర్షిప్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రజాప్రతినిధులు ఉండి మాజీలుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ఆ లీడర్షిప్ ఆ క్వాలిస్ ఆ యొక్క దర్జతనము మిగతా రాజకీయ పార్టీలకు ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరు ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీటీసీలు మండల ప్రజలను ఒక టర్మ్ చేసి అవకాశం లేక ఇంకొక టర్మ్ రాకపోయినా మీరు మాజీలుగా అయినా ఇంకో రకంగా అయినా మీ లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. అది కాంగ్రెస్ ఉన్నటువంటి గొప్పతనం. అది టీఆర్ఎస్ పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ అది ఉండదు. అది అసలు కొత్త ఉన్నట్టే దిక్కు ఉండదు. వీడైతే ఇక పోయడానికి ఇక ఛాయిస్ ఏమైనా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తారు. మీరు మన ఓట్లు మనం వేసుకుంటాం. మెదక్ సంబంధించి కానీ నియోజకవర్గము, అట్లాగే నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన మనము కాన్షియస్లో ఉన్న నాయకులందరూ బ్లాక్ పార్టీ ప్రజలతో కలుపుకుంటే మనం మీరు ప్రజాప్రతినిధులు మీరు ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజులో మీరందరూ కూడా మరి మన అభ్యర్థిని ఓటు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేసుకుంటూ మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే దాని మీద ప్రయత్నం చేయాలి. అట్లాగే ఒక మూడు మండలాలు దామని కూడా ఇందులోనే కలుస్తున్నాయి కాబట్టి ఆ నాయకత్వం కూడా ఇక్కడనే ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ మండలాలకు సంబంధించి ఆందోళనలు మెదట్లో కలిసే మూడు మండలాలకు సంబంధించిన నాయకత్వం కూడా కలుపుకుంటే అన్నా అంత ఎంతైతే మూడు కలుపుకుంటే 51 అంటే మన 51 మనం వేసుకుంటాం. అదనంగా ఇంకేమైనా అవకాశం ఉంటే దోస్తానంలో కానీ ఇంకో రకం కానీ ఇంకొక రకం కానీ ప్రయత్నం చేయాలి. ఇది నేను మీ అందరికీ కోరుతున్నాను. తప్పకుండా నేను అన్నది ఏంటంటే దాదాపు 51 మూడు కలుపుకొని 51 ఏదైతే ఉన్నాయో ఈ 51లో ఒకరు కూడా మన రాకుండా సరిపోతారు. 51 వంటి కాదు కాంగ్రెస్లో తీసుకున్నానని ఆయన అని పేరు తెచ్చుకుంటే తప్ప అంతే కదా. కాంగ్రెస్ ఓటు వేసుకున్నారు వీడెవరు మళ్ళీ మిమ్మల్ని కానీ మనల్ని కానీ ఎవరు కూడా ఇల్లు పెట్టి చూపారు. అది ఒక్కటి మీ అందరితో కోరుతున్నాను.